ఫర్ ఆల్ ని యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటారు దేర్ ఎగ్జిస్ట్ ని ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్ అంటారు ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్ ఫరాల్ నుంచి యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటాం దేర్ ఎగ్జిస్ట్ ని ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్ అంటాం పేర్లు వాటికి అది ఇంతకుముందు చెప్పడం మిస్ అయ్యాను సో ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ చూద్దాం సపోజ్ ద యూనివర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ यूनिवर्स अंटे मनकु तेलुसुगा अन्नी कलिसि सपोज द यूनिवर्स कंसिस्ट्स ऑफ ऑल इंटीजर्स यूनिवर्स लो एमुन्नायि ऑल इंटीजर्स अंटे इंटीजर्स अंटे कूडा मनकु तेलुसु उंडाली कंसीडर द फॉलोइंग ओपन स्टेटमेंट्स Consider the following open statements. What are open statements? P of x, x less than or equal to 3. P of x, 7 is equal to x less than or equal to 3. Q of x, x plus 1 is odd. Q of x, a meaning empty. X plus 1 is odd. Q of x అంటే r of x ఏంటంటే x is greater than 0 ఇలా మూడు స్టేట్మెంట్స్ చెప్పాడు ఈ మూడు స్టేట్మెంట్స్ అవచ్చు ఓపెన్ స్టేట్మెంట్స్ అందుకే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఓపెన్ స్టేట్మెంట్స్ అన్నమాట ఈ ఓపెన్ స్టేట్మెంట్స్ లో x బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు యూనివర్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు యూనివర్స్ అనేది సెట్ సెట్ లో ఉన్న ఏమేంటి ఆల్ ఇంటిజర్స్ ఓకే అయితే మనం ఏం చేయమంటున్నాడు ఇంకా చెప్పలా రైట్ డౌన్ ద ట్రూత్ వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో కొన్ని చెప్తాడు వాటికి ట్రూత్ వాల్యూస్ రాయాలి सो फर्स्ट पी ऑफ टू फर्स्ट क्वेश्चन पी ऑफ टू सेकंड क्वेश्चन नेगेशन क्यू ऑफ फोर थर्ड क्वेश्चन पी ऑफ माइनस वन अंड क्यू ऑफ वन क्वेश्चन पी ऑफ टू अंड अंड क्यू ऑफ जीरो आर नेगेशन आर ऑफ टू नेगेशन आर ऑफ टू ये क्वेश्चंस वीट एक ट्रूथ वैल्यूज चेप्पाल पी ऑफ टू अंटे मीनिंग एम चेप्पानु पी ऑफ एक्स अने ओपन स्टेटमेंट लो टू नि सब्स्टिट्यूट चेयाल అయితే ఇక్కడ యూనివర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అన్నాడు కదా యూనివర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అన్ని ఇంటీజర్స్ చెప్పాడు చూడు యూనివర్స్ అంటే ఎక్స్ బదులుగా సబ్స్టిట్యూట్ చేసుకునేది అని ఎక్స్ బదులు అన్ని ఇంటీజర్స్ చెప్పాడు వాడే ఇంకా దాంతో మనకు సంబంధం ఏం లేదు అన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్పాడు యూనివర్స్ ఆఫ్ యూనివర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అని ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు వాడే ఎక్స్ బదులు అన్ని ఇంటీజర్స్ పెట్టాడు టూ ఫోర్ మైనస్ వన్ వన్ టూ జీరో టూ ఇవన్నీ ఇంటీజర్స్ ఒకవేళ ఇలా ఇస్తే ఆలోచించాలి మనం ఖచ్చితంగా పి ఆఫ్ వన్ బై టూ అన్నాడు వన్ బై టూ ఇంటీజర్ అవుతుందా అంటే కాదు కానీ వాడేమంటున్నాడు ఎక్స్ బదులు ఇంటీజరే సబ్స్టిట్యూట్ చేయాలి అంటున్నాడు అప్పుడు పి ఆఫ్ వన్ బై టూ ఏమవుతుందంటే నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంతే కదా లేదు నా దగ్గర p ఆఫ్ x ఉంది కాబట్టి x బదులు 1/2 సబ్స్టిట్యూట్ చేస్తానంటే కుదరదు వాడు ఏం చెప్పాడు
యూనివర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ అంటే ఎక్స్ బదులు ఇంటిజర్స్ ఏ సబ్స్టిట్యూట్ చేయండి అన్నాడు. అయితే ఇవి ఇచ్చింది వాడే, యూనివర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ అని చెప్పింది వాడే, ఈ ఐదో క్వశ్చన్ ఇచ్చింది వాడే. అయితే ఇలా వాడు అడిగినప్పుడు నాట్ ఎగ్జిస్టెన్స్ రాయాలి మనం, ఎందుకంటే 1/2 ఈజ్ నాట్ ఇంటీజర్ అని రాయాలి. రీజన్ 1/2 ఈజ్ నాట్ ఇంటీజర్, సో పి ఆఫ్ 1/2 నాట్ ఎగ్జిస్ట్. ఓకే, పి ఆఫ్ 2 ఎక్స్ బదులు 2 పెట్టేసి 2 <3 ఏమన్నాడు, సరే పెట్టే బానే ఉంది, ఏం కావాలి ట్రూత్ వాల్యూ కావాలి. 2 <3 అవుతుందా కాదా, 2 అవుతుంది కదా, ఆర్ ఈక్వల్ టు, దీన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని చదవాలి. ఆర్ ఈక్వల్ టు తో నీకు సంబంధం లేదు, ఏదో ఒకటైతే చాలు నీకు, లెస్ దాన్ అవుతుంది కదా, ఇంకా నీకు ఈక్వల్ టు కాదు కదా అని చెప్పి చూసుకోకూడదు. 2 అయినా చాలు నీకు, 2 <3 అయినట్టే. కాబట్టి 2 <3 ఈజ్ ట్రూ, సో ద ట్రూత్ వాల్యూ ఆఫ్ పి ఆఫ్ 2 ఈజ్ 2, పి ఆఫ్ 2 ఈజ్ ట్రూ. 2 <3 ఈజ్ ట్రూ, ట్రూ అని రాయితే అక్కడ, ఇక్కడ మాత్రం ట్రూత్ వాల్యూ ఆఫ్ పి ఆఫ్ 2 ఈజ్ టీ అని రాయి, బాగుంటుంది. 2 <3 అనేది కరెక్టే, కాబట్టి పి ఆఫ్ 2 కి ట్రూత్ వాల్యూ టీ అవుతుంది అని. నెగేషన్ క్యూ ఆఫ్ 4 మనం అడిగింది ట్రూత్ వాల్యూ, నెగేషన్ క్యూ ఆఫ్ 4, ఫస్ట్ క్యూ ఆఫ్ 4 కనుక్కో ట్రూత్ వాల్యూ, తర్వాత నెగేషన్ కనుక్కుందాం. క్యూ ఆఫ్ 4 కి ట్రూత్ వాల్యూ ట్రూ వచ్చింది అనుకో, నెగేషన్ క్యూ ఆఫ్ 4 కి ఫాల్స్ అయింది. క్యూ ఆఫ్ 4 కి ట్రూత్ వాల్యూ ఫాల్స్ వచ్చింది అనుకో, నెగేషన్ క్యూ ఆఫ్ 4 కి ట్రూ అవుతుంది. కాబట్టి నువ్వు ముందు క్యూ ఆఫ్ 4 కి ట్రూత్ వాల్యూ కనుక్కోవాలి. క్యూ ఆఫ్ 4 అంటే 4+1 ఈజ్ ఆడ్, దట్ ఈస్ ఈక్వల్ 5 ఈజ్ ఆడ్, కరెక్టేనా? 5 ఈజ్ ఆడ్ అనేది కరెక్ట్. కాబట్టి క్యూ ఆఫ్ 4 కి ట్రూత్ వాల్యూ ఏమొచ్చింది, ద ట్రూత్ వాల్యూ ఆఫ్ క్యూ ఆఫ్ 4 ఈజ్ టి. Therefore, the truth value of negation Q of 4 is false. F minus 1. Okay. Greater than 0. Next. Third question కావాలంటే ముందు P of minus 1 కి truth value కనుక్కో, Q of 1 ని కనుక్కో, తర్వాత ఆ రెండింటికి మధ్య అన్ను పెట్టుకో. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. P of minus 1 అంటే 1 <3. 1 <3 అవుతుందా, అవుతుంది, 1 <3 కదా, ట్రూత్ ఇన్ వాల్యూ, ట్రూత్ వాల్యూ పి ఆఫ్ మైనస్ 1 కి. క్యూ ఆఫ్ 1 కి, క్యూ ఆఫ్ 1 అంటే 1+1 ఈజ్ ఆడ్, అంటే 2 ఈజ్ ఆడ్ అవుతుందా, 2 ఆడ్ కాదు కదా, ఈవెన్ కదా. కాబట్టి క్యూ ఆఫ్ 1 కి ట్రూత్ వాల్యూ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. 2 ఈజ్ ఆడ్ అవుతుందా, కాదు కదా, కాబట్టి ఫాల్స్ అది. మోర్ ఓవర్ పి ఆఫ్ మైనస్ 1 మనకు కావాల్సింది ఏంటి, పి ఆఫ్ మైనస్ 1 అండ్ క్యూ ఆఫ్ 1 కి ట్రూత్ వాల్యూ కావాలి. పి ఆఫ్ మైనస్ 1 కి ట్రూ వచ్చింది అండ్ క్యూ ఆఫ్ 1 కి ఫాల్స్ వచ్చింది. ట్రూ అండ్ ఫాల్స్ ఉంటే అండులో ఏమవుతుంది, అండులో ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంటే ఏమవుతుంది, అండులో రెండు ట్రూ ఉంటే ట్రూ అండులో, మిగతా అన్ని ఫాల్స్. ఇదే కేసు కిందకి వస్తుంది, అంటే దీని ఏమవుతుంది ట్రూత్ వాల్యూ, రెండు ట్రూ లేవు కదా అంటే ఫాల్స్. అందులో రెండు ట్రూ అయితేనే ట్రూ, ఆరు అయితే ఏ ఒక్క ట్రూ అయినా ట్రూనే. కాబట్టి ట్రూ అండ్ ఫాల్స్ అంటే అంటే పి క్యూ అనుకోయా, ఇది ట్రూ ఉంది ఇది ఫాల్స్ ఉంది, పి అండ్ క్యూ అడిగా నేను, అందులో పోయించినప్పుడు రెండు ట్రూ అయితేనే ట్రూ కాబట్టి మిగతా కేసులో ఫాల్స్ అంటే ఫాల్స్. అలాంటిదే ఇది, ట్రూత్ టేబుల్ లాంటిదే ఇది. అర్థమైందా, కొత్తదేం కాదు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ది, ఫోర్త్ ది. ఫోర్త్ చూద్దాం. సో వీటన్నిటి కావాలంటే ముందు పి ఆఫ్ 2 కనుక్కోవాలి, క్యూ ఆఫ్ 0 కనుక్కోవాలి, నెగేషన్ ఆర్ ఆఫ్ 2 కనుక్కోవాలి. నెగేషన్ ఆర్ ఆఫ్ 2 అంటే ముందు ఓన్లీ ఆర్ ఆఫ్ 2 కనుక్కోవాలి. P of 2 అంటే అర్థం ఏంటి, 2 <3. Q of 0 అంటే 0+1 ఈజ్ ఆడ్,
R of 2 అంటే 2 greater than 0 2 less than or equal 3 అనేది ట్రూ నా ఫాల్సా ట్రూ Q of 0 0 plus 1 is odd అంటే 1 is odd 1 is odd అనటం టోటల్ గా సింప్లిఫై చేస్తే 0 plus 1 1 కదా 1 is odd అంటే 1 odd ఏ కదా అంటే ట్రూ 2 greater than 0 ట్రూ ఇది కూడా అన్ని ట్రూ లే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి ఆ ట్రూత్ వాల్యూస్ ని ఫోర్త్ లో అంటే ట్రూ అండ్ ట్రూ ఆర్ నెగేషన్ ఆర్ కదా అడిగింది ఆర్ కి ట్రూ వచ్చింది నెగేషన్ ఆర్ కి నెగేషన్ ఆర్ ఆఫ్ 2 కి ఫాల్స్ అయితే ట్రూ అండ్ ట్రూ రెండు ట్రూలు వచ్చాయి మధ్యలో అన్నుందని చెప్పి ట్రూ పెట్టకూడదు కదా ఇది సింప్లిఫై చేయాలి సెపరేట్ గా బ్రాకెట్ లో అంతేకాని ఈ రెండు కంబైన్ చేసుకోకూడదు సో వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ ఫస్ట్ సింప్లిఫై దిస్ టు విచ్ ఇస్ ఇన్ ది బ్రాకెట్ ఎటువంటి సింప్లిఫికేషన్ అయినా ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది సింప్లిఫై చేసుకోవాలి అంతేగాని బయట దానికి లోపల ఉన్న దానికి కనెక్షన్ పెట్టకూడదు ట్రూ ఆర్ ఈ రెండు సింప్లిఫై చేయాలి ట్రూ ఆర్ ఫాల్స్ ఫాల్స్ ఏ ఒకటి ట్రూ ఉన్నా ట్రూనే కదా ఆర్ టేబుల్ లో మరి ఫాల్స్ ఎందుకు అంటున్నావు ఆర్ ఇది ఆర్ కంజంక్షన్ టేబుల్ లో సారీ కంజంక్షన్ కాదు డిస్జంక్షన్ డిస్జంక్షన్ లో ఆర్ లో ఇంతకు ముందే నేను చెప్పాను దీనికి చెప్పేటప్పుడు అందులో ఏ ఒక్క ట్రూ ఉన్నట్టు అండ్ అయితే రెండు ట్రూ ఉంటేనే ట్రూ ఆర్ అయితే ఏ ఒక్క ట్రూ ఉన్నా ట్రూ అన్నాను కదా మరి అప్పుడే మర్చిపోతే అట్లా సో ఏ ఒక్క ట్రూ ఉన్నా ట్రూ ట్రూనే సో ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు ట్రూ ఇది బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు ఒకటే ఉంది కాబట్టి సో ట్రూ అండ్ ట్రూ అని పెట్టేసి ఫైనల్ దీన్ని సింప్లిఫై చేయి అండు రెండు ట్రూలు ఉన్నాయి ట్రూ నో నీడ్ టు థింక్ ఆఫ్ మచ్ దే ఆర్ వెరీ సింపుల్ సో ఫైనల్లీ ద ట్రూత్ వాల్యూ ఆఫ్ P ఆఫ్ 2 అండ్ P ఆఫ్ 0 ఆర్ నెగేషన్ ఆర్ ఆఫ్ 2 ఈజ్ ట్రూ దీని యొక్క ట్రూత్ వాల్యూ ఇది ఇలా ఇచ్చేసి 7 మార్కులు అడుగుతున్నారు వెరీ సింపుల్ ఇది నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం ఫర్ ద యూనివర్స్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ లెట్ పి ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ జీరో క్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇస్ ఈవెన్ సమ్ ఈవెన్ ఇంటీరియర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 సమ్ ఈవెన్ ఇంటీరియర్స్ ఆర్ divisible by 3 for every integer is either even or odd every integer is either even or odd సారీ నేను క్వశ్చన్స్ రాశాను క్యూ ఆఫ్ ఎక్స్ అయిపోయింది అసలు ఎక్స్ రావాలి కదా ముందు ఎక్స్ అనే మాట రావాలి కదా ఆర్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాను ఆ సెంటెన్స్ లో ఓపెన్ స్టేట్మెంట్ అయినప్పుడు ఎక్స్ రావాలి కదా ఎక్స్ ఆఫ్ ఎక్స్ x is divisible by 3 అంటున్నాను p of x x is divisible by 7 అంటున్నాను ఇదంతా కూడా క్వశ్చన్ ఏనండి క్వశ్చన్ లోనే ఇస్తారు
ఇంకా ఆన్సర్ కి రాలేదు. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్ డౌన్ ద ఫాలోయింగ్ క్వాంటిఫైడ్ స్టేట్మెంట్స్ ఇన్ సింబాలిక్ ఫామ్. రైట్ డౌన్ ద ఫాలోయింగ్ క్వాంటిఫైడ్ స్టేట్మెంట్స్ ఇన్ సింబాలిక్ ఫామ్. ఏంటా క్వాంటిఫైడ్ స్టేట్మెంట్స్ అంటే అట్లీస్ట్ వన్ ఇంటీజర్ ఈజ్ ఈవెన్ అంటున్నాను. ఫస్ట్ అట్లీస్ట్ వన్ ఇంటీజర్ ఈజ్ ఈవెన్. దీన్ని ఎలా రాయాలి? అట్లీస్ట్ అన్నా సమ్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోవాలి బాగా. అట్లీస్ట్ అన్నా సమ్ అన్నా అది ఏ క్వాంటిఫైని డినోట్ చేస్తుంది అంటే ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైని డినోట్ చేస్తుంది. ఇంతకుముందే చెప్పాను, వేర్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు ఈ యొక్క క్వాంటిఫైర్ ఇలాంటి సందర్భాల్లో వాడాలి. సమ్ అన్నా ఎట్లీస్ట్ అన్నా వేర్ ఎగ్జిస్ట్ అన్నా ఫర్ సమ్ అన్నా ఇలా ఇలా మీనింగ్ లో అంటే ఎట్లీస్ట్ అనేది కూడా సమ్ అనే మీనింగ్ లోనే వాడతాం. కాబట్టి అది తెలిసిండాలి మనకి. అట్లీస్ట్ వన్, అట్లీస్ట్ వన్ ఒకటే వర్డ్ ఇది అంతేగాని అట్లీస్ట్ సపరేట్ వన్ ఇంటీజర్ అని చెప్తా కూడా. అట్లీస్ట్ వన్, అట్లీస్ట్ వన్ అంట కదా, అట్లీస్ట్ ఆపం కదా. అట్లీస్ట్ వన్ పర్సన్ షుడ్ కమ్ అన్నాను, ఒకళ్ళన రావాలి అన్నాడు. అట్లీస్ట్ వన్ పర్సన్ కమ్, అంతేగాని అట్లీస్ట్ పర్సన్ కమ్ అనగా అయితే వన్ పర్సన్ కమ్ అని అంటే అట్లీస్ట్ వన్ పర్సన్ కమ్ అంటాం. అంటే అట్లీస్ట్ వన్ అనేది ఒకటే వర్డ్, ఒకటే ఫ్రేజ్ అది. ఓకే, ఇంటీజర్ ఈజ్ ఈవెన్ అంటున్నాడు. ఇంటీజర్ అంటే యూనివర్స్ ఏంటి మనకి ఇక్కడ, సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. ఇంటీజర్ దేనికి బదులు పెట్టాలి? ఎక్స్ బదులుగా, అంతే కదా దాని అర్థం. ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేస్తాం. సో ఇంటీజర్ ఈజ్ ఈవెన్ అంటే ఈ సెంటెన్స్ వాడాలి మనం. ఈజ్ ఈవెన్ ఉంది కదా ఇక్కడ, ఆ సెంటెన్స్ వాడాలి. అంటే క్యూ ఆఫ్ ఎక్స్ వాడాలి. దీనికి సింబాలిక్ ఫామ్ చెప్తున్నాను, క్యూ ఆఫ్ ఎక్స్ వాడాలి. అట్లీస్ట్ వన్ అంటే ఈ సింబల్ వాడాలి, అది ముందు రాయాలి. ఇప్పుడు సింబల్స్ ముందు రాయాలి. దేర్ ఎగ్జిస్ట్ అని రాయాలి, లేకపోతే దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ కామా అని రాస్తాం. ఇలా రాస్తాం, దేర్ ఎగ్జిస్ట్ పెట్టినా ఫరాల్ పెట్టినా, దేర్ ఎగ్జిస్ట్ ఉపయోగించిన ఫరాల్ ఉపయోగించిన వాడి పక్కనే ఎక్స్ అని పెట్టి కామా అని పెట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు అర్థమైందా దీనికి సింబాలిక్ ఫామ్ ఇది ఎలా వచ్చిందనే? నెక్స్ట్ చూద్దాం క్లారిటీ వస్తుంది. దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దట్ ఈజ్ ఈవెన్. దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దట్ ఈజ్ ఈవెన్ అంటున్నాడు. దేర్ ఎగ్జిస్ట్ అనేది సింబల్ కింద పోతుంది, పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. ఇట్లా ఎక్కడైనా పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పాడా? మరి ఏ సెంటెన్స్ అయి ఉంటుంది అది? ఈవెన్ ఈవెన్ కి పాజిటివ్ ఇంటీజర్ కి సంబంధం లేదయ్యా. క్లియర్ గా ఇక్కడ డివిజిబుల్ బై సెవెన్ అన్నాడు, డివిజిబుల్ బై ఎన్ని సెంటెన్స్ రూపంలో చెప్పాడు. ఇంకా అప్పుడే డౌట్ రావాలి, దీని మీనింగ్ ఏంట, దీని మీనింగ్ ఏమన్నా ఇదేనా చూడాలి. గ్రేటర్ దాన్ జీరో అంటే పాజిటివ్ ఇంటీజర్ అనే కదా మీనింగ్. ఇవన్నీ వర్డ్స్ లో క్లియర్ గా చెప్పాడు. మనం టెస్ట్ చేయడానికి ఇదొకటి సింబాలిక్ అని చెప్పి ఆ సింబాలిక్ గా రాసిన దాని యొక్క మీనింగ్ వర్డ్స్ లో చెప్పాడు ఇక్కడ ఏ పాజిటివ్ ఇంటీజర్ అని. అయితే ఇక్కడ ఎక్స్ ఇదే పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పుండేవాడు, కానీ ఒక్కటి సింబాలిక్ గా ఫామ్ పెట్టాడు. ఇక్కడ ఇచ్చాడు ఫిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అని దాని మీనింగ్ అంతని చెప్పి ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో రాయం ఇక్కడ. పి ఆఫ్ ఎక్స్ వాడుకోండి అని అర్థం. సో ఇది దేర్ ఎగ్జిస్ట్ అంటే ఇది దేర్ ఎగ్జిస్ట్ కింద పోతుంది సింబల్ కింద. పాజిటివ్ ఇంటీజర్ అంటే పి ఆఫ్ ఎక్స్ కింద పోతుంది. దట్ ఈజ్ ఈవెన్ అంటున్నాడు మళ్ళా. క్యూ ఆఫ్ ఎక్స్ సో అప్పుడు దట్ ఈజ్ ఈవెన్ అంటే
रेडी क्यू आफ एक्स रेड स्टेट वाट मध्य कनेक्टिव रावाल अंड आर इंप्लायीस डबल इंप्लायीस नेगेशन कनेक्टिव नेगेशन अंटे कनेक्टिव अंड आर इंप्लायीस डबल इंप्लायीस दीन अर्थमेंटो अर्थम चेसुकुंटे अप्पुडु मनं ए कनेक्टिव वाडालो कूडा तेलुस्तुंदि देयर इज ए पॉजिटिव इंटीजर दट इज ईवन पॉजिटिव इंटीजर ईवन अयेटट्टुगा उंटुंदि अनि चेप्तुन्नाडु दट अने वर्ड वाडंटे अंड अनि मीनिंग इक्कड सो इंग्लीश लो नालेज उंटेने कनीसम मिनिमम नालेज उंटेने ఇక్కడి ప్రాబ్లమ్స్ కూడా చేయగలం ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా అవసరమే ఇక్కడ దట్ ఈజ్ ఈవెన్ అంటున్నారు అదే ఏమవుతుంది మళ్ళీ ఈవెన్ కూడా అవుతుంది అంటున్నారు అంటే అదే అవుతుంది మళ్ళీ అంటే అండ్ అని మీనింగ్ ఆ పాజిటివ్ ఇంటిజర్ అవటంతో పాటు ఈవెన్ అవుతుంది అంటున్నారు కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ బదులు దేర్ ఎగ్జిస్ట్ సింబల్ ఈ సింబల్ వాడనమంటే పక్కన ఎక్స్ పెట్టాలి కామా పెట్టాలి అన్నాను పాజిటివ్ ఇంటిజర్ అంటే p of x దట్ ఈజ్ ఈవెన్ అంటే ఆ మీనింగ్ కు అండ్ లో వస్తుంది అండ్ ఈజ్ ఈవెన్ అంటే అండ్ ఈజ్ ఈవెన్ అంటే पॉजिटिव इंटीजर ईवन अर्थम अंत इंटीजर ईवन देन इला रूप ब्राकेट सो देखा क्यूआफ सिंबॉलिक फॉर्म अभी क्वेश्चन अटलीस्ट वन इंटीजर ईवन देखे पॉजिटिव इंटीजर दट इज ईवन इवी आंसर अभी मन के सिंबॉलिक फॉर्म अड़गांते एवरी इंटीजर इज ईदर ईवन आर ऑड डिफिकल्टी एवरी अंतना फॉर ऑल सिंबल वाड़ी इंटीजर इज ईदर ईवन ఈవెన్ అంటే ఎక్కడ ఉంది q of x r అంటే r సింబల్ వాడు ఆడ్ అంటే 7 t of x x is divisible by 7 అన్నమాట x is divisible by 7 అంటే అది వాడాలి అయినా అంతే కానీ ఆడ్ నంబర్ 7 కాబట్టి t of x వాడకూడదు దానికి దీని సంబంధం ఏంటి అసలు దానికి సంబంధం లేదు కదా ఆడ్ అంటున్నాను అంతే డివిజిబుల్ బై అనే మాట వచ్చింది అక్కడ ఏమన్నా वस्ते कड़ा ओपन स्टेटमेंट आर आर्डना मैं आर्डन चपेलेदा ईवन चे आर्डन चूड़ वेरी गुड नेगेशन आफ क्यू आफ एक्स ईवन अना क्यू आफ एक्स डायरेक्ट राशा आर अना आर सिंबल आर्डना नेगेशन क्यू आफ एक्स सो दी सिंबल फॉर ऑल एक्स कॉमा Q of x or negation Q of x. That's all. So when practice is done, it is easy. Count it. And last one. Sir, chudam last example. Din tone. Practice is done. Man, go. Then we da command us. If x is even and a perfect square, if x is even and perfect square, x ने जेम का वाली even perfect. Then ऐंटे आइते ये में आइते perfect square है ये x perfect square ये नहीं थे. Then आइते x is not divisible by 3 ittan kuda antadu it is not divisible by 3 x gurinche ga cheppinattu then it is not divisible by 3 anochu simple ga then ani mala clear ga cheptunadu ittan cheppakunda x is not divisible by 3 deeniki ippudu manam symbolic form rayali if x is even and perfect square then x is not divisible by 3 Q of x. If then undi. Ante implies raavali. Deniki mundu em undi? Deniki mundu ikkada vastadaya? Deniki taravata cheppindi ikkada vastadi. Gurtu pettukovali.
ఇఫ్ దెన్ ఉంటే ఇంప్లైస్ వాడాలి అని గుర్తుపెట్టుకో దెన్ కంటే ముందు అంటే దెన్ కి లెఫ్ట్ సైడ్ చెప్పింది దెన్ కి లెఫ్ట్ సైడ్ చెప్పింది ఇక్కడ వస్తుంది లెఫ్ట్ సైడే వస్తుంది ఇంప్లైస్ కి దెన్ కి రైట్ సైడ్ చెప్పింది ఇంప్లైస్ కి రైట్ సైడే వస్తుంది x ఇస్ ఈవెన్ అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు ఈవెన్ అంటే q ఆఫ్ x అండ్ కాబట్టి అండ్ సింబల్ వాడాను అండ్ ఉంది కాబట్టి r ఆఫ్ x పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు కాబట్టి r ఆఫ్ x దెన్ ఉంది కాబట్టి ఇంప్లైస్ x ఇస్ నాట్ డివిజిబుల్ బై 3 నెగేషన్ s ఆఫ్ x నెగేషన్ s ఆఫ్ x అయితే ఇక్కడ సమ్ ఆలు అటాటి చెప్పలేదు కదా ఫలాలు దీనికి దృష్టి వాడాలంటే ఏమి చెప్పకపోతే ఫరాలే వాడండి ఏమి చెప్పనప్పుడు ఫరాలు వాడండి ఖచ్చితంగా వాడాలి ఫరాలు వాడాలి నేను ఒక క్లాస్ రూమ్కి వెళ్ళాను నిల్చోండి అన్నారు నిల్చోండి అంటే ఒకళ్ళకి చెప్పినట్ట లేకపోతే కొంతమంది చెప్పినట్ట అందరికి చెప్పినట్ట అందరికి చెప్పినట్టే చెప్పకపోతే నేను ఊరిలో చెప్పలేదుగా చెప్పకపోతే అందరు నన్ను మీనింగ్ క్లాస్కి వెళ్ళాను ఎగ్జామ్ రాయండి అన్నాడు అందరికి చెప్పినట్టే ల్యాబ్కి వెళ్ళండి అన్నాడు అందరికి చెప్పినట్టే క్లాస్ రూమ్కి వెళ్ళి క్లాస్ రూమ్ లో కొంతమంది ఉన్నారు పిల్లలు స్టూడెంట్స్ ల్యాబ్కి వెళ్ళండి అని చెప్పాను ల్యాబ్కి వెళ్ళాలంటే అందరూ వెళ్ళాలి కదా సో ఏమి చెప్పనప్పుడు అందరూ అని అర్థము ఫరాలు ఉపయోగించాలి ఏమి చెప్పనప్పుడు సో ఇవి ఇంపార్టెంట్ సింబాలిక్ ఫామ్ లో రాయటం ఇలాంటి క్వశ్చన్లు ఇంత ముందు అంటే కొంచెం ఈజీ కానీ ఇది కొంచెం అర్థం చేసుకోవాలి కదా ఇలా వాడే ఇస్తాడు ఓపెన్ స్టేట్మెంట్స్ ఐదు ఇట్లా రైట్ ఆన్ ద ఫాలోయింగ్ క్వాంటిఫైడ్ స్టేట్మెంట్స్ ఇన్ సింబాలిక్ ఫామ్ అని ఒక నాలుగైదు క్వశ్చన్ ఇచ్చి 7 మార్కులకు ఇస్తాడు చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు ఎగ్జామ్ లో పాస్ చేస్తాం